హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మొన్న సండే మేము నెక్లెస్ రోడ్లో పీపుల్ ప్లాసా దగ్గర సమ్మర్కి ఎగ్జిబిషన్ పెట్టారండి ఎంట్రన్స్ టికెట్ ఫిఫ్టీ రూపీస్ అక్కడ జనాలు చూసి నా ఫీలింగ్ కాస్త లోపలికి వెళ్ళిన వెంటనే మొన్న కూకట్పల్లిలో పెట్టినట్టే ఇక్కడ అండర్ వాటర్ టనల్ ఎక్వేరియం పెట్టారండి చాలా రకాల ఫిషెస్ సేమ్ ఇంచుమించు ఆ కూకట్పల్లి ఎగ్జిబిషన్లోనే ఉంది బట్ ఇక్కడ టికెట్ అయితే ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అక్కడైతే నేను వన్ ఫిఫ్టీ రూపీ వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్కి అయితే పే చేశాను మీరు నా షార్ట్ చూసినట్టయితే అప్పటికి ఎగ్జిబిషన్ ఫుల్గా ఓపెన్ కూడా చేయలేదు మొత్తం వన్ ఫిఫ్టీ రూపీస్ నాకు వేస్ట్ అయినట్టే అనిపించింది సేమ్ అక్కడున్న ఫిషెస్ ఇక్కడ కూడా ఉన్నాయండి సేమ్ అన్నీ అలానే ఉన్నాయి ఫిషెస్ అన్నీ చాలా ఉన్నాయి బట్ ఇక్కడ ఏంటి అంటే ఆ టన్నెల్ అనేది ఇంకా పెట్టలేదు మేబీ నెక్స్ట్ వీక్ అట్లా పెడతారేమో నాకు అంత ఐడియా లేదు బట్ రేట్ వైజ్ కంపేర్ చేసుకుంటే నాకు ఎంట్రన్స్ ఫీ ఈ నక్లెస్ రోడ్ పీపుల్ ప్లాస్ ఆ దగ్గర చాలా తక్కువ అనిపించింది జస్ట్ ఫిఫ్టీ రూపీస్కి మనం ఎక్వేరియం చూడొచ్చు అండ్ ఎగ్జిబిషన్ లోపల రైడ్స్ ఇవన్నీ కూడా నార్మల్గానే మనం చూడొచ్చు అనమాట ఓవరాల్గా నాకు ఇక్కడికి విజిట్ చేస్తేనైతే బెటర్ అనిపించింది ఇదైతే నేను మీకు అందరికీ సజెస్ట్ చేస్తున్నాను ఎవరైతే ఈ సమ్మర్కి ఎగ్జిబిషన్కి బె వెళ్ళాలనుకుంటున్నారో ఎవరైతే నియర్ బై నక్లెస్ రోడ్లో ఉన్నారో వారైతే ఈ ఎగ్జిబిషన్కి వెళ్ళడానికి ట్రై చేయండి పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఆ ఫిషెస్ కూడా చూస్తారు అండ్ నార్మల్ ఎగ్జిబిషన్ రైడ్స్ కూడా జరగచ్చు ఇదంతా ఖాళీగా ఉందండి టనల్లో ఇంకా మనకి ఫిషెస్ అయితే ఫిల్ చేయలేదు దీని తర్వాత ఇంకా అన్నీ బట్టలే బట్టలు బట్టలు వైపు వెళ్తే మా వారు అన్నారు సో ఇంకా షాపింగ్ అయితే ఏం చేయలేదు మా పాప హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది వెళ్ళి వెళ్ళి అంతా ఎంపోరియం అండి మొత్తం డ్రెస్సులు నార్మల్ గ్రోసరీ ఐ మీన్ నార్మల్ క్రోకరీ ఐటమ్స్ ఇవన్నీ ఉన్నాయి మా పాప ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఫుడ్ కోసం వెతుక్కుంటూ ఉంటుంది అలా అలా వెళ్ళి మా అన్నయ్యతోటి వెళ్ళి షుగర్ క్యాండీ అయితే తీసుకుని తింటూ ఉండింది అనమాట దాని తర్వాత ఎగ్జిబిషన్లో అప్పడం ఒక ఎమోషన్ కదా కంపల్సరీ ఎప్పుడు అయితే తిన్నాము మా అన్న కొడుకు ఈ రైడ్ చేశాడు ప్రతిదీ కూడా ఎయిటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ అండి అయితే ఎయిటీ రూపీస్ పెద్దవాళ్ళకి రైడ్స్ అన్నీ కూడా హండ్రెడ్ రూపీస్ ఈ ఫిష్ ఎక్వేరియంలో పాప స్పా అయితే చేయించుకుందండి దానికి కూడా ఫైవ్ మినిట్స్కి ఒక రేట్ టెన్ మినిట్స్కి ఒక రేట్ అయితే ఉండిందనమాట దాని తర్వాత నేను కొలంబస్ ఎక్కానండి నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటి దాని తర్వాత మళ్ళీ టోరా టోరా ఎక్కానండి నా ఫ్యూజ్ అవుట్ అవుతుంది దాని తర్వాత మళ్ళీ కప్ అండ్ సాసర్ కూడా ఎక్కాము ఫుల్గా ఎంజాయ్ అయితే చేసాము ఇంకా అలసిపోయి ఇంకా అన్నీ ఎక్కాలంటే బ్యాంక్లో లోన్ పెట్టుకోవాలేమో అని భయం కొన్ని ఫోటోలు అయితే తీసుకుని బయటకు వచ్చిన తర్వాత చాకా ఈ లైటింగ్ మొన్న ఓపెన్ చేసిన అంబేద్కర్ స్టాట్యూ వెనకాల అసెంబ్లీ వ్యూ అయితే చాలా బాగుంది ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ